डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला एसपी एस श्रीधर सूचनल मेరకు రామచంద్రపురం डीएसपी टीएसआरके प्रसाद పర్యవేక్షణలో చాకచక్యంగా చోరీ కేసును ఛేదించిన రామచంద్రపురం పోలీసులు ఈ నెల 8వ తారీఖు మాచివరం గ్రామానికి చెందిన నల్లమిల్లి దారారెడ్డి రామచంద్రపురంలో SBI HDFC బ్యాంకులో డ్రా చేసిన 3,55,000 రూపాయల సొమ్మును Honda Activa బండిలో పెట్టి పార్కింగ్ చేసి ATM లోపలికి వెళ్ళగా Honda Activa మోటార్ బైక్ డిక్కీని గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ తాళం చెవితో ఓపెన్ చేసి దానిలో ఉన్న 3,55,000 నగదును నిందితులు అపహరించారు. దీనిపై రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా SI సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వాహనాలు తనిఖీల్లో భాగంగా ఉత్తరప్రదేశ్కు చెందిన ముకేష్ కుమార్, రోహిత్ కుమార్లను అదుపులోకి తీసుకుని వారిని విచారించగా నగదు అపహరించినట్లు నిందితులు వెల్లడించారు. వారి వద్ద నుంచి 3,55,000 రూపాయల నగదును రికవరీ చేసినట్లు రామచంద్రపురం DSP TSRK ప్రసాద్ తెలిపారు. పలు చోరీ కేసులలో ఇరువురు ప్రధాన నిందితులుగా ఉన్నట్లు DSP మీడియాకు వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన C. I. V. Durgarao, S. I. D. Suresh Pabu, హెడ్ కానిస్టేబుల్ వీరబాబు, మల్లికార్జునరావు తదితర సిబ్బందిని DSP ప్రసాద్ అభినందించి రివార్డులను అందజేశారు. మాచారం గ్రామానికి చెందినటువంటి నల్లమల్లి దొరారెడ్డి గారు ఆయన తన రైస్ మిల్లో రైతులకి డబ్బులు HC నిమిత్తం రామచంద్రపురం SBI మరియు HDFC బ్యాంకుల నుంచి మొత్తంగా ఓవరాల్గా 3,55,000 రూపాయలు ఆయన విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసి తన హోండా యాక్టివా మోటార్ సైకిల్ యొక్క డిక్కీలో ఆ డబ్బులు పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ రామచంద్రపురం టౌన్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM దగ్గరకు వచ్చారు. అక్కడ కూడా కొంత డబ్బులు విత్డ్రా చేద్దాం ATM బ్యాంక్ దగ్గర కూడా వచ్చారు. మళ్ళీ ఇక్కడికి వస్తే వెంటనే పట్టుబడిపోతామనే భయం ఉంటుంది. ఎక్కడైతే నెగ్లిజెంట్గా కేసు ప్రాపర్ దర్యాప్తు చేయడం వదిలేసినప్పుడు దొంగలకి అదొక అవకాశంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద యాక్షన్ ఉండదు కాబట్టి మనం దొంగతనం చేయొచ్చని